టైమ్ అండ్ వర్క్ లో ఈ మోడల్ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఎగ్జామ్ లో వస్తుంది లాస్ట్ టైం ఎస్ఎస్సీ సీజియల్ ట్వంటీ ట్వంటీ త్రీలో అడిగాడు ఈ క్వశ్చన్లో ఏం అంటే ఎయిట్ మెన్ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ అన్నాడు అంటే ఎయిట్ మెన్ కి ఫార్టీ ఫైవ్ డేస్ పడితే మరి వన్ మెన్ అదే వర్క్ ని ఫినిష్ చేయాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా సేమ్ టైం పడుతుందా ఎయిట్ మెన్ కే ఫార్టీ ఫైవ్ డేస్ పట్టిందంటే మరి వన్ మెన్ కి ఫార్టీ ఫైవ్ డేస్ కంటే డెఫినెట్ గా ఎక్కువ టైం పడుతుందా అవునా ఎక్కువ టైం పడుతుందంటే మల్టీప్లై

తక్కువ టైం పడుతుందంటే డివైడ్ బై చేయాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే కంటిన్యూషన్ ఏమన్నాడు ఎయిట్ విమెన్ కెన్ ఫినిష్ సేమ్ వర్క్ ఇన్ ఎయిటీన్ డేస్ అన్నాడు అంటే వన్ విమెన్ ఎన్ని డేస్ లో వర్క్ ఫినిష్ చేస్తుంది ఎయిటీన్ ఇంటూ ఎయిట్ అవుతుంది అంతేనా కంటిన్యూషన్ ఏమి ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఫైవ్ మెన్ అండ్ సిక్స్టీన్ విమెన్ అంట ఓకే వన్ మెన్ కి ఫార్టీ ఫైవ్ ఇంటూ ఎయిట్ డేస్ పడితే మరి ఫైవ్ మెన్ కి ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా ఇంతకంటే డెఫినెట్ గా తక్కువ టైం పడుతుంది ఈవెన్ చెప్పాను తక్కువ టైం పడుతుందంటే

ఫినిష్ చేస్తారు మరి సిక్స్టీన్ ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తారు నైన్ డేస్ లో ఫినిష్ చేస్తారనమాట ఓకే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మెన్ ని ఏ అనుకుందాం సిక్స్టీన్ ఉమెన్ ని బి అనుకుందాం అంటే ఏ కెన్ ఫినిష్ ది వర్క్ ఇన్ సెవెంటీ టూ డేస్ అండ్ బి కెన్ ఫినిష్ ది వర్క్ ఇన్ నైన్ డేస్ ఉంది కదా అది ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరూ కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్ లో ఫినిష్ అవుతుందంటే ఫామ్ లో ఏమని చెప్పాను ఎల్సీఎం డివైడ్ బై ఎల్సిఎం బై ఏ ప్లస్ ఎల్సీఎం బై బి అనమాట ఓకే ఇప్పుడు ఏ అండ్ బికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి సెవెంటీ టూకి నైన్కి ఎల్సీఎం ఏమవుతుంది సెవెంటీ టూ అవుతుంది ఎలా సార్ ఈజీగా చెప్పారంటే ఎల్సిఎం ట్రిక్ యూజ్ చేసి ఈజీగా చెప్పగలిగాను అనమాట ఓకే మీకు ఎల్సిఎం ట్రిక్ తెలియకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తా ప్లీజ్ వాచ్ ఇట్ ఓకేనా నెక్స్ట్ కంటిన్యూషన్లో ఎల్సిఎం బై ఏ అంటే సెవెంటీ టూ డివైడ్ బై ఏమవుతుంది సెవెంటీ టూ అవుతుంది ప్లస్ ఎల్సిఎం బై బి అంటే ఏమవుతుంది ఎల్సిఎం అంటే సెవెంటీ టూ డివైడ్ బై బి అంటే ఏమవుతుంది నైన్ అవుతుంది అనమాట ఓకే సో కంటిన్యూషన్ లో ఏమైనట్టు సెవెంటీ టూ డివైడెడ్ బై సెవెంటీ టూకి కి సెవెంటీ టూకి పోతే వన్ మిగిలింది నైన్ వన్ జన్ నైన్ ఎయిట్ జెర్ అంటే ఇక్కడ ఏం మిగిలినట్టు ఎయిట్ మిగిలింది అనమాట మరి వన్ ప్లస్ ఎయిట్ ఏమవుతుంది నైన్ అవుతుంది నైన్ వన్ జర్ నైన్ ఎయిట్ జెర్ అంటే ఆన్సర్ ఏమవుతుంది ఎయిట్ డేస్ అవుతుంది అనమాట అర్థమైందా కొంచెం స్లోగా చెప్పాను కాబట్టి ఇప్పుడు త్రీ మినిట్స్ అలా టైం పట్టింది కానీ మీరు చేసేటప్పుడు మాత్రం వితిన్ సెకండ్స్ లో దీన్ని ఆన్సర్ చేయొచ్చు బట్ మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట ఓకే అర్థమైందా అర్థమైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ